హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. ఆ మహనీయుడు భక్తి తత్వానికి ఆద్యుడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భగవంతుని నామస్మరణ వీడలేదు. మానవ సేవే మాధవ సేవగా భావించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. ఇంతేకాదు, సమస్త మానవాళికి భగవంతుని గొప్పతనాన్ని చాటాడు. ఆయనే భక్త తుకారాం. అతని జీవితంలోని మధుర ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. తుకారాం పాండురంగడి భక్తుడు, మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 1608-1649 మధ్యకాలంలో జీవించిన తుకారాం పాండురంగణ్ణి సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక అభంగాలు రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం మానవ సేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు. ఒకవైపున భార్యాబిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నా పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి. పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు తుకారాం. తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగణ్ణి ఒకానొక సమయంలో తుకారాం నిరసించాడు. అలాంటి పరిస్థితుల్లోనే తుకారాంకి పాండురంగడు దర్శనమిచ్చాడు. ఆ స్వామి ఆదేశం మేరకు ఆయన అభంగాలు రాయడం మొదలుపెట్టగా ఆయన పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా భార్య చూసుకుంది. తుకారాం నిస్వార్థమైన భక్తికి మెచ్చిన పాండురంగడు సశరీరంతో ఆయనను వైకుంఠానికి తీసుకువెళ్లాడు. అలా మహాభక్తుడైన ఆ వాగ్గేయకారుడి జీవితం చరితార్థమైంది. తుకారాం జీవితంలో దైవ లీలలకు సంబంధించిన ఎన్నో అపూర్వమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. తుకారాంకి పాండురంగడి ధ్యాస తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఆ స్వామిపై అనేక అభంగాలు రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు. తనకి మంచి జరిగినా చెడు జరిగినా ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు. అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది. తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతుండడం, అవి వింటూ ప్రజలు మైమర్చిపోతుండడం అగ్రవర్ణానికి చెందిన రామేశ్వర భట్టుకి అసూయ కలిగించింది. గ్రామ ప్రజలు తనకంటే తుకారాంనే ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు. గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవంతునిపై భజనలు కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు. ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా అంతవరకు రాసినవి ఇంద్రాణి నదిలో పారేయాలని ఆదేశించాడు. అది పాండురంగడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించి తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు. తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసినందుకు బాధతో భారమైన మనస్సుతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుండి ఆయన నిద్రాహారాలు మానేశాడు. అలా 13 రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి. అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడం చూసి అంత ఆశ్చర్యపోయారు. ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తాళపత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకువచ్చి ఆగాయి. ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరికి తీసుకున్నట్లుగా ఆయన తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ దైవ లీలను చూసిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నోట ఈ నోట ఈ విషయం రామేశ్వర భట్టుకు తెలిసింది. అంతే, ఆయన పరుగు పరుగునా వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు. అతని విషయంలో అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు. ఈ సంఘటన తరువాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పొచ్చింది. తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా ఉంటూ అతి సాధారణమైన జీవితాన్నే గడిపాడు. ఆ పాండురంగడి సేవలోనే తరించాడు. తుకారాం ఆత్మానుభూతి పొందిన మహానుభావుడు. ఆయన అటు భగవంతునికి ఇటు జనులకు సేవలందిస్తూ వచ్చాడు. భగవన్నామ మహత్యాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు. అటువంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఇరుగు పొరుగు ఇళ్లల్లోని స్త్రీల మధ్య ప్రారంభమైన కలహం చినుకు చినుకు గాలివాన అయినట్లు ఉగ్రరూపం దాల్చింది. ఆ స్త్రీలిద్దరూ కలిసి ఒకే చోట పిడకలు తట్టారు. ఎండిన తర్వాత అవి ఒకటిలో ఒకటి కలిసిపోయాయి. ఎవరివి ఎన్ని అని తెలుసుకోవటానికి సాధ్యం కాక వారు కలహించుకోసాగారు. తుకారాం ఆ సమయంలో ఆ దారి గుండా వెళ్తున్నాడు. విషయం తెలుసుకున్న తుకారాం ఆ పిడకలను విభజించి ఇస్తానని చెప్పాడు. దీంతో వారు ఎండిన అన్ని పిడకలన్నింటినీ ఆయన ముందు గుమ్మరించారు. ఆయన
ఒక్కొక్క పిడకను తీసుకుని తన చెవి దగ్గర పెట్టుకుని పరీక్షించి వాటిని రెండు భాగాలుగా విభజించాడు. ఆ తర్వాత, అమ్మా, మీ ఇద్దరిలో ఎవరు పిడకలు తట్టుతున్నప్పుడు విఠల్ విఠల్ అని చెబుతూ ఈ పనిచేశారు అని ప్రశ్నించాడు. అప్పుడు నామం ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన స్త్రీ ముందుకొచ్చింది. అప్పుడు తుకారాం, అమ్మా, ఎడమవైపు ఉన్న పిడకల గుట్ట నీది, కుడివైపుది ఆమెది అని తుకారాం చెప్పాడు. ఈ విడ్డూరం చూడ్డానికి వచ్చిన వారంతా, స్వామి, అదెలా విభజించారు అని ఆశ్చర్యపోతూ అడిగారు. దీనికి సమాధానంగా తుకారాం, మనం భగవన్నామం ఉచ్చరిస్తున్నప్పుడు నామతరంగాలు చుట్టుపక్కలంతా వ్యాపిస్తాయి. నామ ప్రతిధ్వనులు ఈ పిడకల్లో ఉన్నాయి, వాటిని విని వాటిని విభజించగలిగాను అని తుకారాం వివరంగా చెప్పాడు. ప్రముఖ మరాఠా కవి భక్త తుకారాం రచనలు ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లిథువేనియన్ ప్రజలు తుకారాం కవిత్వానికి పట్టం కట్టడాన్నే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తుకారాం రచనలు ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, డచ్, జర్మన్, ఇస్పెరాండో, స్పానిష్, పోలిష్ భాషల్లో ప్రచురితమయ్యాయి. యూరప్ ఖండంలోని లిథూనియా దేశ మాతృభాష అయిన లిథువేనియన్లోకి భక్త తుకారాం కీర్తనలు, ఇతర గ్రంథాలు తర్జుమాయ్యాయి. 3 శతాబ్దాల తర్వాత కూడా తుకారాం భక్తితత్వానికి సర్వమానవాళి నీరాజనాలు పలుకుతోంది. 17వ శతాబ్దంలోకి భక్తి ఉద్యమాలకు చిరునామాగా నిలిచిన తుకారాం నాటి సమాజంలోని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పేద సాదల భాగ్యోదయాన్ని ఆకాంక్షిస్తూ తన రచనల్లో వ్యక్తపరిచారు. అన్ని కాలాలకు పనికి వచ్చే సూక్తి సుధను మానవాళికి అందించారు. ఈ కారణంగానే ప్రపంచం ఆయన రచనలతో మమేకమవుతోంది. తుకారాం హితోక్తులు నామజపానికి తగిన చోటు, సమయం చూడవలసిన అవసరం లేదు. నామజపం మనకు శ్రేయోదాయకమే కాక చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది. సాధువులు దీపావళి, దసరా పండగల్లో మన ఇళ్లకొస్తారు. వారి రాక వైకుంఠం కదలి వచ్చినట్లే ఉంటుంది. మనసుకు కొంచెంగా దైవభక్తి రుచి గనక చూపిస్తే అది దాన్ని ఇంకా వదలనే వదలదు. విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్ఠించు, అది అక్కడే పూజలందుకుంటుంది. దశరథపుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా ఆత్మారాముడు శాశ్వతుడు. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.